పుష్పవల్లి తెలుగు టాకీల తొలి దశాబ్దాల్లో ప్రముఖంగా వినిపించిన గ్లామర్ తార పన్నెండేళ్లు హీరోయిన్ గా నటించిన మొదటి పంక్తిలోకి రాలేదు కానీ పుష్పవల్లి గారి జీవితం విలక్షణమైంది ఆమె జీవితం ఏం చెయ్యకూడదో చెబుతుంది ఎలా ధైర్యంగా జీవించాలో కూడా చెబుతుంది పన్నెండు సంవత్సరాలకే సినీ రంగ ప్రవేశం చేశారు ఇరవై ఏళ్ల లోపే వివాహం ఐదేళ్లకే విడాకులు ఇద్దరు సంతానంతో ఒంటరి తల్లిగా సినీ రంగ ప్రయాణం కొనసాగించారు జమినీ గణేశంతో వివాహమో సహజీవనమో అర్థం కాని సంబంధంలో ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చారు ఆయన మొదట్లో ఆ పిల్లలకు పితృత్వాన్ని అంగీకరించకపోయినా సమాజం గేలి చేస్తున్నా ధైర్యంగా నిలిచారు ఎవరేమన్నా అనుకున్నా అదరలేదు బెదరలేదు తన నిర్ణయాలకు ఎవరిని నిందించలేదు జాలిగా ప్రాధేయపడలేదు కూతుర్ని బాలీవుడ్ ప్రముఖ నటీమణిగా తీర్చిదిద్దారు జీవితంలో భార్యగా విజయం సాధించకపోయినా తల్లిగా విజయం సాధించారు ప్రముఖ బాలీవుడ్ తార రేఖా గారి తల్లి పుష్పవల్లి గారి గురించిన పూర్తి టాక్ షో లింక్ కామెంట్స్ లో ఉంది